హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి విఎన్ వీడియో ఎడిటర్ యాప్లో ఫోటో స్లైడ్ షో వీడియో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్గా మనం విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం సో విఎన్ ఎడిటర్ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి విఎన్ ఎడిటర్ ఫ్రీగా మనకు అవైలబుల్ ఉంటుంది ఎలాంటి వాటర్ మార్క్ ఇష్యూ ఉండదు సో విఎన్ఎడ్ యాప్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్గా మనం సో మనం ఫస్ట్గా ఇక్కడ ఫోటో స్లైడ్ షో వీడియో క్రియేట్ చేయాలంటే ముందుగా మనం ఇక్కడ ఆడియోని రికార్డ్ చేసుకోవాలి సో మీరు ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్గా అక్కడ స్క్రిప్ట్ రాసుకొని సో మీరు ఆడియో రికార్డ్ చేసుకోవాలి సో ఆడియో రికార్డ్ చేసుకున్న తర్వాత మనం ఆ ఆడియోకి తగ్గట్టు మనం ఫోటోస్ని యూస్ చేసుకోవచ్చు మన వీడియోలో సో ఇప్పుడు ఫస్ట్గా ఇక్కడ నేను వీడి నేట్ ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ అన్ని ఐకాన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో మీ ఇక్కడ వీడియో లేదా ఫోటో సో ఏదైనా ఒక ఫోటో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి కేవలం ఒక ఫోటో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సో దాని తర్వాత ఇప్పుడు నేనేం చేయాలో చెప్తాను సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి సో ఏదైనా ఒక ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నుంచి నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను సో సింపుల్గా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను సో ఇక్కడ ఒక ఫోటో నేను సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టాప్లో ఒరిజినల్ ఆప్షన్ క్లిక్ చేసి సిక్స్టీన్ ఇస్ టు నైన్ రిఫ్యూని చూస్ చేసుకోండి సో మీరు యూట్యూబ్ వీడియోస్ని ఎడిట్ చేయాలనుకుంటే సిక్స్టీన్ టు నైన్ రిఫ్యూని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వీడియోని ఇక్కడ నుంచి బ్యాక్ తీసుకురండి అండ్ ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుందో ఆ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసేయాలి సో ఇప్పుడు వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియో అండ్ ఇక్కడ సూటబుల్ అని ఇక్కడ మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మెటీరియల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సింపుల్గా సో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి ఈ విధంగా సో దీని డ్యూరేషన్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి సో ఇప్పుడు ఎంతవరకు ఇంక్రీస్ చేసుకోవాలంటే సో మెయిన్ వీడియో సో ఇక్కడ మీరు ఏదైతే ఆడియో రికార్డ్ చేసుకున్నారో సో ఆడియో డ్యూరేషన్ ఎంతవరకు అయితే ఉంటుందో సో అంతవరకు ఈ యొక్క ఈ వైట్ కలర్ బోర్డ్ని ఈ ఇమేజ్ని అంతవరకు ఇంక్రీజ్ చేసుకోండి ఓకే సో ఇంతవరకు ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసారు సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను సో ఫస్ట్గా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఒక ఇమేజ్ ఉంది కదా సో ఆ ఇమేజ్ని డిలీట్ చేసుకోండి ఆ ఫోటోని డిలీట్ చేసారు సో దాంతో మనకు అవసరం లేదు సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ రికార్డ్ ఆడియో ఆప్షన్ ఉంటుంది ఇక్కడ రికార్డ్ ఆడియో కూడా చేసుకోవచ్చు ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఏదైతే మీరు వాయిస్ ఓవర్ రికార్డ్ చేసుకున్నారో మీ ఆడియో ఆడియో ఫైల్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి లేదా మీరు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ సాంగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఏదైనా ఒక సాంగ్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరు రికార్డ్ చేసిన ఆడియోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నా ఆడియో అనేది వచ్చేసింది అండ్ మ్యూజిక్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు మీకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ లేదా వాయిస్ ఓవర్ కావాలంటే వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా సో ఈ ఇమేజ్ని డిలీట్ చేసేద్దాం దీంతో మనకు అవసరం లేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే మనం వాయిస్ ఓవర్లో కానీ మ్యూజిక్లో కానీ మనకు ఏ టైంలో ఏ ఫోటో రావాలో ఆ ఫోటోని ఇక్కడ నుంచి సింపుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలో చెప్తాను సో ఇక్కడ నుంచి ఆడియో ఉంది సో ఇక్కడ ఆడియో నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టూ త్రీ సెకండ్ వరకు నాకు ఒక ఫోటో కావాలి సో అక్కడ దాకా నేను కూడా ఇక్కడ వరకు ఒక డ్యూరేషన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను నాకు ఈ డ్యూరేషన్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక టూ త్రీ సెకండ్ వరకు నాకు ఒక ఫోటో కావాలి కాబట్టి సో ఇక్కడ సింపుల్గా నేనేం చేస్తానంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం ఇక్కడ ఇంక్రీస్ చేసి ఈ విధంగా ఇక్కడ ఇంతవరకు కొంచెం ఇక్కడ నుంచి స్పిడ్ చేస్తాను ఇక్కడ సో ఈ టైం నాకు ఇంతవరకు ఒక ఫోటో కావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఇక్కడ స్పిట్ చేస్తాను సో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రీప్లేస్ అని ఆప్షన్ చూడండి ఇక్కడ సో రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఫోటో ఆర్ వీడియో ఏదైనా సరే సో మీరు ఫోటో కావాలంటే ఫోటో వీడియో కావాలంటే వీడియోని ఓకే టు ఓకే సో సింపుల్గా సో నాకు ఈ టైంలో జీరో నుంచి ఇక్కడ కొంచెం వరకు నాకు ఈ ఫోటో కావాలి కాబట్టి ఈ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ నుంచి నాకు వేరే ఫోటో కావాలి ఇంకొక ఫోటో కావాలి సో ఈ లైన్ నుంచి ఈ టైమ్ లైన్ వరకు నాకు ఇంకొక ఫోటో కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను ఇక్కడ కూడా సో స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఈ పాట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను నా గ్యాలరీ నుంచి ఓకే సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఏ ఏ టైం లైన్లో ఎంత సెకండ్ నుంచి ఎంత సెకండ్ వరకు మీకు ఎంత డ్యూరేషన్లో ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అక్కడ ట్రిమ్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సో ఇదే విధంగా మొత్తం ఓవరాల్ వీడియోలో మీరు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి డ్యూరేషన్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు లేదా డిస్క్రీజ్ కూడా చేసుకోవచ్చు డ్యూరేషన్ని సో ఇప్పుడు సో ఎంతవరకు కావాలో అంతవరకు సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఆ వైట్ కలర్ ఇమేజ్ ప్లేస్లో రీప్లేస్ చేసి మీకు నచ్చిన మీ ఫోటోని గ్యాలరీ నుంచి చూస్ చేసుకోండి సో ఇదే విధంగా మొత్తం ఇక్కడ చేసుకుంటాను సో ఇక్కడ నేను మిగతా పాటు కూడా ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటాను ఓకే సో ఇప్పుడు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది ఓకే సో సింపుల్గా ఇప్పుడు నాకు కావాల్సిన ఫొటోస్ అన్నిటిని కూడా నేను నాకు నాకు నచ్చిన ఏ టైంలో ఎంతవరకు కావాలో ఫోటో అంతవరకు సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ ఫొటోస్కి మనం బ్యాక్గ్రౌండ్ వేయాలి సో అదేలా వేయాలంటే ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కింద ఆప్షన్లో మనకు ఇక్కడ బీజీ అనే ఆప్షన్ ఉంది సో ఇక్కడ బీజీ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నుంచి సాలిడ్ కలర్ అండ్ గ్రేడియట్ కలర్స్ అనేవి ఉంటాయి సో సింపుల్గా నచ్చిన కలర్ని మనకు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటోని ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకోవచ్చు ఈ విధంగా లోపల ఓకే లోపల జూమ్ ఇన్ చేసుకొని ఇక్కడ నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ సాలిడ్ కలర్ కావాలంటే సాలిడ్ కలర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ గ్రేడియంట్ కలర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఈ ఫోటోని కొంచెం ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసి కొంచెం రొటేట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో ఈ విధంగా ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి సింపుల్గా సో ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ మీకు నచ్చిన కలర్ని కూడా బ్యాక్గ్రౌండ్లోకి ఫోటోకి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంది సేమ్ ఈ ఫోటో కూడా సేమ్ సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్లో నచ్చిన ఇక్కడ గ్రేడియంట్ కలర్ని యూజ్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా లోపలికి జూమ్ చేసి సో ఈ విధంగా యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదా మీరు స్ట్రైట్గా ఉండుకోవచ్చు ఉంచుకోవచ్చు మీ ఇష్టం అది ఓకే సో ఈ విధంగా ఉంచుకోవాలి అండ్ ఇక్కడ అనేది ఫోటో సేమ్ ఫోటో ఇక్కడ నెక్స్ట్ కూడా సేమ్ ఈ ఫోటో కూడా సెలెక్ట్గా చేసుకొని సింపుల్గా బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ని సాలిడ్ కలర్ని లేదా గ్రేడియన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని సో దీన్ని కూడా ఈ విధంగా జూమింగ్ చేసి అడ్జస్ట్ చేసేయచ్చు సో ఇక్కడ ఈ ఫోటో కూడా సేమ్ ఇక్కడ లోపలి జూమ్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి దీనికి ఒక కలర్ని చూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో ఈ విధంగా నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు దీనికి ఓకే సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్లైడ్ షో అనేది అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండు ఫొటోస్కి మధ్యలో ట్రాన్జేషన్ని యాడ్ చేయాలి సో ఇప్పుడు అదేలా యాడ్ చేయాలో చెప్తాను సో ఈ విధంగా మీరు నచ్చిన ఫొటోస్ని టైం లైన్లో యాడ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఫొటోస్కి మధ్య ప్లస్ అనే ఐకాన్ కదా ఇక్కడ సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి రెండు ఫొటోస్కి మధ్యలో ట్రాన్జాషన్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వర్టికల్ ట్రాన్జాక్షన్ ఇక్కడ హార్జెంటల్ ట్రాన్జాషన్ జూమ్ ఇన్ అవుట్ రొటేట్ రొటేట్ ఇన్ సో ఈ విధంగా చాలా ట్రాన్జాషన్స్ ఉంటాయి సో అందులో నుంచి నచ్చిన అన్ని మీరు వీడియోస్కి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బ్లర్ ట్రాన్సాక్షన్ ఉంది తర్వాత ఇక్కడ స్లైడ్ ఇన్ స్లైడ్ అవుట్ స్లైడ్ లెఫ్ట్ స్లైడ్ రైట్ సో ఈ విధంగా మంచి మంచి ట్రాన్జాక్షన్స్ అయితే మనకు ఉన్నాయి చూడండి ఇక్కడ సో ఈ అన్ని మీరు ఫొటోస్కి రెండు ఫొటోస్కి మధ్యలో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మనకు చాలా ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి తర్వాత ఇక్కడ మెటల్ కేటగిరీలోకి వెళ్ళి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీరు కావాలంటే సో ఇక్కడ కూడా చాలా రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి సో ఈ ట్రాన్సాక్షన్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో చాలా ఈజీగా ఓకే సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ట్రాన్జాక్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఓకే సో ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్ కాకుండా మీరు వేరే వేరే ట్రాన్సాక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ కావాలంటే ఇక్కడ నుంచి వేరే ట్రాన్సాక్షన్ కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ విధంగా ట్రాన్సాక్షన్ని కూడా యాడ్ చేసేసినాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్కి ఎఫెక్ట్ ఇచ్చేయాలి సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్ అని ఆప్షన్ ఉంది ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు విధంగా ఓకే సో ఈ విధంగా నచ్చిన ఎఫెక్ట్ని ఇచ్చు సో మీ ఇష్టం మీరు ఏదైనా ఎఫెక్ట్ని ఇచ్చు మీకు నచ్చిన ఎఫెక్ట్ కింద మనకు చాలా ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి అందులో నుంచి ఏదైనా ఎఫెక్ట్ని ఈ విధంగా సింపుల్గా ఇచ్చేసేయాలి సో కింద మళ్ళీ ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆ ఫొటోస్కి నచ్చిన ఎఫెక్ట్ని ఇచ్చేవచ్చు ఈ విధంగా షేక్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ జూమ్ ఎఫెక్ట్ ఓకే సో ఈ విధంగా ఫ్లిక్కర్ ఎఫెక్ట్ సో నచ్చిన ఫొటోస్కి మీకు నచ్చిన ఎఫెక్ట్ని ఇచ్చేయచ్చు చాలా ఈజీగా ఓకే సో ఇక్కడ నేను ఈ ఫోటోకి సెలెక్ట్ చేసుకొని సో దీనికి ఫ్లిక్కర్ ఎఫెక్ట్ని ఇచ్చేయొచ్చు తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఈ ఫోటోకి సెలెక్ట్ చేసుకొని సో ఈ ఫోటోకి కూడా ఎఫెక్ట్ని ఇచ్చేసచ్చు సో ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫొటోస్కి ఈ విధంగా ఎఫెక్ట్స్ అండ్ అన్ని యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే సో ఈ విధంగా ప్రివ్యూ అనేది మనం చూడొచ్చు సో ఇక్కడ రెండు ఫొటోస్కి మధ్య ట్రాన్సాక్షన్స్ అలాగే ఫోటోస్కి ఎఫెక్ట్ ఓకే అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ సో ఈ విధంగా వచ్చేస్తాయి ఓకే సో ఇక్కడ ఇదే విధంగా మనకి ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో మనం కలర్ కాకుండా మనకు నచ్చిన ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో సింపుల్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫోటో ఉంది సో ఈ ఫోటోకి మధ్య ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం కలర్సే కాకుండా ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన ఇమేజ్ ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి గ్యాలరీ నుంచి ఫోటో కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బ్లర్ పర్సంటేజ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదే ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సాలిడ్ కలర్ గ్రేడియంట్ కలర్స్ కాకుండా ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో ఈ విధంగా ఉంటుందన్నమాట సింపుల్గా మనకు ఫోటో స్లైడ్ షో వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మనం విఎన్ ఎడిటర్ యాప్లో ఓకే సో ఈ విధంగా మనకు అయితే చాలా ఈజీగా సింపుల్గా మనకు విఎన్ఎటర్ యాప్లో ఫోటో స్లైడ్స్లో వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఒకసారి ఈ వీడియోని లైక్ చేసేయండి అండ్ మనకు మన ప్లేలిస్ట్ కూడా ఉంది విఎన్ఎటర్ యాప్కి సంబంధించి ఆ ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ